राष्ट्र आंध्र प्रदेश टीचर्स फेडरेशन इच्छिन पिलुपु मेरकु उपाध्याय विद्यारंग समस्यला परिष्कारानिकै रेपल्ले पट्टण तालूका केंद्रंलो आंध्र प्रदेश टीचर्स फेडरेशन आध्वर्यंलो धर्ना चेशारु। राष्ट्रंलो विद्यारंग समस्यलनु परिष्करिंचडंलो विद्याशाख तीव्र निर्लक्ष्यंगा व्यवहरिस्तुंदनि फेडरेशन नायकुलु आरोपिंचारु। वर प्रसाद राव प्रधान कार्यदर्शि आंध्र प्रदेश टीचर्स फेडरेशन आंध्र प्रदेश टीचर्स फेडरेशन पात तालूका केंद्रालो धरना चेयालनी जी दादापू 150 కేంద్రాలకు పైగా ఈ రోజు 150 తాలూకాలకు పైగా ఈ రోజు ధర్నా జరుగుతుంది రాష్ట్రవ్యాప్తంగా। ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు చేసింది ఉద్యోగులు ఉపాధ్యాయులకి మేము అంత చేస్తాం ఇంత చేస్తాము గతంలో ఉన్న కష్టాలు ఏమీ రానేము అని చెప్పింది। ముఖ్యంగా సిపిఎస్ 7 రోజుల్లో రద్దు చేస్తానని ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు। 700 రోజులు అయిపోయింది సిపిఎస్ అనే మాట ఆయన మాట్లాడటం లేదు। అదే విధంగా పెన్షనర్స్కి ఇంతకు ముందే చెప్పారు వాళ్ళకి రావాల్సిన డిఏ బకాయిలు చెల్లించలేదు। సిపిఎస్ వాళ్ళు కూడా డిఏ బకాయిలు క్యాష్ రూపంలో రావాలి వాళ్ళకి చెల్లించలేదు। పిఆర్సీ గురించి మాట్లాడటం లేదు ఇంకా 6 డిఏ బకాయిలు అందరికీ రావాలి వాటిని గురించి మాట్లాడటం లేదు। రేపు 1వ తారీఖు జీతం వస్తుందో రాదో తెలియదు। ఈ నెల 25వ తారీఖు దాకా జీతాలు ఇస్తూనే ఉన్నారు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మరి రేపు నెల వస్తాయా రావా అనేది చాలా సంశయాత్మకంగా ఉంది। అంటే మేము కణం మీద నుంచి పొయిలో పడ్డట్టైంది పాత ప్రభుత్వమే మాకు చాలా శగ తగిలిస్తాంది మా సమస్యను పరిష్కరించదలుకుంటే ఇంకా దారుణమైన పరిస్థితిలో పడ్డాం। అందుకోసం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మొన్న ఫ్యాక్టోతో అన్ని సంఘాలతో కలిసి కూడా చేశాం। అయితే అన్ని సంఘాలతో కలిసి చేసిన దాంట్లో వాళ్ళు 8 డిమాండ్లు మాత్రమే పెట్టారు కొన్ని ముఖ్యమైన డిమాండ్లే పెట్టారు ఇంకా అనేకమైన డిమాండ్లు వాళ్ళ మున్సిపల్ ఉపాధ్యాయులు పిఎఫ్ లేదు ఎయిడెడ్ ఉపాధ్యాయులు పరిస్థితి తెలియదు మళ్ళీ రెసిడెన్షియల్ సొసైటీస్ మోడల్ స్కూల్స్ వాళ్ళ సమస్యలు అనేక ఉన్నాయి। ఈ సమస్యలు అన్నిటి మీద కలిపి ఇవాళ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 28 డిమాండ్ల మీద ధర్నా చేయడం జరుగుతుంది। అంతేకాకుండా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడో లేని విధంగా ప్రాథమిక పాఠశాలలను విడగొట్టేసి 3-4-5 హైస్కూల్లో కలుపుతాం 1-2 తరగతుల్ని అంగన్వాడీలతో కలిపి ఫౌండేషన్ స్కూల్ ఏర్పాటు చేస్తామనేటువంటి విచిత్రమైనటువంటి అశాస్త్రీయమైన వాదనని ఈ ప్రభుత్వం తీసుకొచ్చి అమలు చేయబోతోంది। దీనివల్ల దాదాపు 40-50 వేల పోస్టుల్ని అదనంగా చూపించి ఖాళీ పోస్టులు భర్తీ చేయరు ఇంకో 10 మందిని సర్ప్లస్ గా చూపించే ప్రమాదం ఉంది। వీటన్నిటినీ ఎదుర్కోవడానికి ప్రజలకు పేద ప్రజల బిడ్డలకి న్యాయం జరగడానికి గ్రామంలో పాఠశాల పోకూడదని చెప్పి ఏపీటీఎఫ్ డిమాండ్ చేస్తా ఉంది। ఈ సమస్యల మీద మేము ఈరోజు ధర్నా చేస్తాం।